హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఎగ్ లవర్స్ మీ అందరి కోసం సింపుల్ వేలో ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అతి తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. తప్పకుండా వీకెండ్స్లో ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఎగ్ బిర్యానీ తయారు చేయడానికి నేను ఇక్కడ 1/4 కిలో గ్లాస్ తీసుకొని 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని కొలిచి తీసుకుంటున్నానండి. 2 గ్లాసుల బాస్మతి బియ్యం అంటే 1/2 కేజీ బాస్మతి బియ్యాన్ని గిన్నెలోకి వేసుకుని సరిపడ్డ నీళ్లు పోసి శుభ్రంగా బియ్యాన్ని 2 సార్లు కడిగి మళ్ళీ ఫ్రెష్ నీళ్లు పోసి 1/2 గంట లేదా గంట సేపు నానబెట్టుకోవాలి. బియ్యం నానేలోపు ఇప్పుడు 1 గిన్నెలోకి 4 టీ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ల బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ కసూరీ మెతి వేసుకొని బాగా కలపాలి. పెరుగులో మసాలాలన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి, మసాలాలన్నీ కూడా ఇలా చక్కగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక 1 పెద్ద ఉల్లిపాయను తీసుకుని ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ని 1 బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ కోసం నేను ఇక్కడ 6 కోడిగుడ్లు తీసుకుని ముందుగా ఉడికించి పైన పెంకు తీసేసి పెట్టుకున్నానండి. ఇలా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 బంగాళాదుంపలు తీసుకొని పైన తొక్కు తీసేసి 1 దుంపని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని ఎగ్స్కి బంగాళాదుంప ముక్కలకి బాగా పట్టేలా టాస్ చేసుకోవాలి. చూడండి, ఎగ్స్కి బంగాళాదుంప ముక్కలకి పసుపు ఉప్పు కారం పట్టించిన తర్వాత 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు బంగాళాదుంప ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా బంగాళాదుంప ముక్కల్ని వేడివేడి ఆయిల్లో వేసుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బంగాళాదుంప ముక్కలు ఆయిల్లో మంచిగా వేగి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఎగ్స్ని మంచి రంగు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ అనేవి ఇలా మంచిగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేసిన ఇదే ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ షాహీ జీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే 1 పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చిన తర్వాత 2 బాగా పండిన టమాటోలను తీసుకుని ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలని తీసుకుని మధ్యలోకి ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి. టమాటా ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని టమాటా ముక్కలు మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు మంచిగా మగ్గి ఆయిల్ అనేది ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెరుగులో కలిపి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. మసాలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలండి. చూడండి, మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత
ఇప్పుడు ఇందులో గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని తీసుకుని నీళ్లు వడకట్టేసుకుని బియ్యాన్ని 2 సగాలుగా వేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ సగం బాస్మతి బియ్యాన్ని వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర తరుగు, ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అండి 3 వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్గా బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. బాస్మతి బియ్యాన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుండి బంగాళాదుంప ముక్కలు, ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా చల్లుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల నీళ్లు పోయాలండి. మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు లాస్ట్లో 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. వావు చూడండి, పర్ఫెక్ట్ ఎగ్ బిర్యానీ రెడీ అండి. చూడండి బిర్యానీ ఎంత పొడిపొడిగా వచ్చిందో. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని రైతాతో సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోట్లో నుండి నీళ్ళు ఊరుతున్నాయి కదండి. తప్పకుండా ఈ వీకెండ్లో ఈ ఎగ్ బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.